हाई फ्रेंड्स नेनु मी राजुगारिनि अंदर बोंडालनि कोरुकुंटू ई रोज मन वीडियोलकि अयिते वेल्लिपोदां। ई रोज मन विशाखपट्नंलो चूडदग्ग प्लेसुल्लो ओकटैन कैलासगिरि मोत्तं व्यू अयिते चूद्दां फ्रेंड्स। स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडि। अलाने इटुवंटि वीडियोस कोसम ना चानल अयिते सब्स्क्राइब चेसुकोंडि फ्रेंड्स। इप्पुडु मनं चूस्तुन्नां कदा फ्रेंड्स, इदि कैलासगिरि पैकि वेल्ले रोप वे। इला अयिते रोप वे कि अयिते वेल्तारु। मनं रोड्डु मार्गं अयिते इला स्ट्रैट गा अयिते वेल्लिपोवालि फ्रेंड्स। ఇలా స్ట్రైట్గా ఒక 3 to 4 km ముందుకెళ్తే మనకి ఇలా ఎంట్రన్స్ గేట్ అనేది వచ్చేది ఫ్రెండ్స్, చూడండి. మనం ఇది మొత్తం కూడా చూద్దాం. ఇలానే మనం అయితే ముందుకైతే వస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ వెహికల్స్ అయితే ఇలా వెళ్ళి ఈ పెద్ద ద్వారం నుంచి లోన్కి అయితే వెళ్తాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని లోన్కి అయితే వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు. ఇలా పైకి మనం కైలాసగిరికి అయితే వెళ్తుంటే ఈ మధ్యలో రోప్ వేలు అనేది చాలా అద్భుతంగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి కదా, సూపర్గా ఉన్నాయి. కిందకి వెళ్తున్నాయి. పైకి వచ్చింది అయితే పైకి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఆర్కే బీచ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అది కూడా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇంకా పైన ఇంకా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, అవన్నీ కూడా చూద్దాం. స్కిప్ చేయకుండా చివరికి చూడండి. చాలా సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్ లొకేషన్ మొత్తం కూడా. కింద అన్ని బిల్డింగ్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ రోప్ వే కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ప్లేస్ మొత్తం కూడా. చాలా అంటే చాలా బాగుంది. అలా పైకి అయితే వెళ్ళిపోతుంది. దీనిపైన వెళ్తే మనకి ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లొకేషన్ మొత్తం కూడా చాలా బాగా అయితే చూడొచ్చు. అలా పైకి అయితే వెళ్ళిపోతుంది. మనం అక్కడికి అది ఎక్కడ దిగుద్దో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అవన్నీ కూడా మనం చూద్దాం. కొంచెం మనం ముందుకైతే వెళ్దాం. ఇలా బస్సులు కూడా వెళ్తుంటాయి. ఈ కైలాసగిరి కొండపైకి ఏ వెహికల్స్ తీసుకురాని వాళ్ళు అయితే బస్సులో కూడా వెళ్తుంటారు. లేదా వెహికల్స్ తీసుకొచ్చిన వాళ్ళు అయితే బైక్ పైన అంటే బైక్ పైన కానీ, లేదంటే కారు కానీ, ఇలా దేనికి మీద కావాలంటే దాని మీద అయితే వెళ్తారు. పైన మనకి పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇలా అయితే ముందుకు వెళ్తారు. నెక్స్ట్ ఈ వీడియో స్టార్టింగ్లో అయితే మీకు రోప్ వే అని చూపించాను కదా, దాని పక్క నుంచే మనకి మెట్ల మార్గం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలా మెట్ల మార్గం నుంచి అయితే ఇలా మనం పైకి అయితే వస్తాం. నడిచి రావచ్చు ఇలా. ఇలా అయితే చాలా దగ్గరే. ఇక్కడ వరకు ఇలా నడిచి వచ్చి మనం ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకైతే నడిచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే దగ్గరే ఫ్రెండ్స్ కైలాసగిరి. అంటే ఫ్రెండ్స్తో కానీ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్తో కానీ అలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళాలంటే ఈ ప్లేస్ నుంచి అయితే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఈ మెట్ల మార్గం నుంచి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం అయితే ఇంకొంచెం ముందుకైతే వెళ్దాం. ఇది బస్ స్టాప్ ఫ్రెండ్స్, ఇందాక మీకు చూపించాను కదా బస్సు. ఇక్కడికైతే వచ్చి ఆగుద్ది. అలానే కైలాసగిరి మొత్తం చూసి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మనం వెయిట్ చేస్తే బస్సు అనేది వచ్చుద్ది. అది మళ్ళీ మనం కిందకైతే తీసుకుని వెళ్ళొద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇదే ఫ్రెండ్స్ కైలాసగిరి ఎంట్రన్స్ ద్వారం. చూడండి ఫ్రెండ్స్ ఈ చుట్టూ లొకేషన్ ఎంత బాగుందో. అలానే ఈ ఎంట్రన్స్ ద్వారం కూడా చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చాలా ఆకర్షణీయంగా అయితే ఉంది, సూపర్గా ఉంది. ఇక్కడికి వచ్చిన పర్యాటకులందరూ పక్కగా ఈ ద్వారం ముందు అయితే సెల్ఫీ అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది కైలాసగిరి బైక్ పార్కింగ్ పక్కన అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆర్కే బీచ్ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మొత్తం బైక్ పార్కింగ్ ప్లేస్. ఆ కిందకైతే మనకి కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే మనం పైకి అయితే వచ్చాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇప్పుడు మనం కైలాసగిరి ద్వారాన్ని అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది కదా. అలా మనం కొంచెం ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్ కైలాసగిరి లోనకి. పర్యాటకులు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇంకా అయితే ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ పక్కన చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకొంచెం ముందుకైతే వెళ్దాం. ట్రైన్ ఫ్రెండ్స్ ఇది ఎక్కితే మనకి కైలాసగిరి తిప్పి చూపిస్తుంది చుట్టూ కూడా. ఈ లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ట్రైన్ అనేది కూడా పక్కగా ఎక్కాలి మనం కైలాసగిరి వచ్చినాక. ఫ్రెండ్స్ ఇక్కడ చుట్టూ కూడా చిన్నపిల్లలు ఆడుకునే ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, స్కిప్ చేయకుండా చివరకు చూడండి ఫ్రెండ్స్. చిన్నపిల్లలు అయితే చాలా సరదాగా ఆడుకోవచ్చు ఈ ప్లేస్ మొత్తం కూడా వాళ్ళ కోసమే. ఈ చుట్టూ లొకేషన్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు అయితే ఆడుకుంటున్నారు. వాటిని వాళ్ళ తల్లిదండ్రులు అయితే వీడియోలు అయితే తీసుకుంటున్నారు. చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకొంచెం ముందుకైతే మనం వెళ్దాం. ఈ చుట్టూ అయితే రకరకాల షాప్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అయితే లభిస్తాయి. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా వీళ్ళే ఊతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చిన్నపిల్లలు అయితే ఆడుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ మొత్తం కూడా.
నెక్స్ట్ ఇంకొంచెం ముందుకైతే మనం వెళ్దాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా ట్రైన్ వే. ఇందాక మీకు ట్రైన్ చూపించాను కదా ఫ్రెండ్స్, ఇలా అయితే చుట్టూ తిరుగుద్ది కైలాస్ గిరి చుట్టూ కూడానా. ఇది ట్రైన్ బ్యాక్ సైడ్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం కూడా లొకేషన్ మీకు చూపిస్తాను. ఈ ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని మనం బీచ్ వ్యూని అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, ఇక్కడ నుంచి వస్తే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇందాక రోప్ వే నుంచి వచ్చే కైలాసగిరిపై ఎక్కడ దిగుతారనేది మీకు చూపిస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్, అదంతా కూడా మనం చూద్దాం. స్కిప్ చేయకుండా చివరకు చూడండి ఫ్రెండ్స్. ఇలా అయితే మనం ముందుకైతే వెళ్ళాలి. కైలాసగిరి కింద నుంచి రోప్ వే ద్వారా పైకి వచ్చిన వాళ్ళు, అలానే కైలాసగిరి పై లొకేషన్ అన్నీ చూసి ఈ రోప్ వే ద్వారా కిందకి వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ లొకేషన్కి అయితే రావాలి ఫ్రెండ్స్. ఎక్కడైతే కిందకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇక్కడైతే టికెట్ ఇస్తారు, అలానే పైకి రావాలన్న వాళ్ళకి అయితే కిందనే టికెట్ ఇస్తారు. చూద్దాం ఫ్రెండ్స్ ఈ చిట్టు లొకేషన్ అయితే. ఈ రోప్ వే ద్వారా చూడండి ఫ్రెండ్స్, వెళ్ళినవి అయితే వెళ్తున్నాయి, వచ్చినవి అయితే వస్తున్నాయి. కొంచెం ముందుకు అయితే మనం వెళ్ళి ఎలా దిగుతారు అనేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఇలా నెమ్మదిగా ఇక్కడికి వచ్చి అయితే ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఈ ప్లాట్ఫామ్ మీద అయితే దిగుతారు. అలానే వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడి నుంచి అయితే వెళ్తారు. చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే స్లోగా వచ్చి ఆగుద్ది. పర్యాటకులు అయితే ఇక్కడ దిగేసి కైలాసగిరి మొత్తం కూడా లొకేషన్ చూసుకొని రిటర్న్ అయితే మళ్ళీ వెళ్తారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది కదా. కొంచెం ముందుకైతే మనం వెళ్దాం. ఈ కైలాసగిరి లొకేషన్ మొత్తానికి అర్థం తెలిపే వ్యూ అయితే ఇదే ఫ్రెండ్స్. శివుడు పర్వతుల విగ్రహాలు, ఇదే అసలైన పాయింట్. అలానే నెక్స్ట్ ఈ చుట్టుపక్కల మొత్తం లొకేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. అలానే శివుడు పర్వతుల విగ్రహాలు కూడా మనం దగ్గరుండి మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరకు చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం అందరం అలాగా శివుడు పార్వతుల విగ్రహాల దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చివరకు చూడండి. అలానే శివుడు పార్వతుల విగ్రహాలను మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఈ కైలాసగిరి పైకి వచ్చిన పర్యాటకులు అందరూ పక్కాగా ఇక్కడ శివుడు పార్వతుల విగ్రహాల దగ్గర అయితే సెల్ఫీలు అలానే ఫోటోలు వీడియోలు అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ చుట్టూ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ మధ్యలో వాటర్ పైకి రావడానికి అయితే ఇంకా సెట్ చేస్తున్నారు ఈ సిస్టమ్ మొత్తం కూడా. ఇంకా ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ లొకేషన్ మొత్తం కూడా. అలానే పాత లొకేషన్లు ఉంచేయకుండా ఎప్పటికప్పుడు అయితే లొకేషన్లను కూడా మారుస్తున్నారు. ఇది మొత్తం కూడా వాటర్ అనేది పెడతారు ఫ్రెండ్స్. వాటర్ అనేది పెట్టి పైకి చిమ్మినట్టు అయితే సెట్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. నెక్స్ట్ అయితే ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. ఇదైతే మనం రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా కైలాసగిరిపై చాలా చూడడానికి అయితే చాలా లొకేషన్లు ఉన్నాయి, కాకపోతే టైం సరిపోక అవన్నీ మీకు చూపించలేకపోయాను. ఇంకోసారి అయితే పూర్తి లొకేషన్లన్నీ మీకు కవర్ చేసి నా ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. చూడండి ఫ్రెండ్స్ కార్ పార్కింగ్ అని ఉంది. ఇదంతా ఎంట్రన్స్ ద్వారా మీకు చూపించాను కిందాక. ఇక్కడ అయితే బైక్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ పార్కింగ్ ప్లేస్లు మొత్తం చాలా విశాలంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎంతమంది పర్యాటకులు వచ్చినా ఎవరికి కూడా ఇబ్బంది అయితే ఉండదు. నెక్స్ట్ నేను కైలాస కింద కిందకు వస్తుంటే నాకు ఈ లొకేషన్ అయితే కనిపించింది ఫ్రెండ్స్. అలా కిందకైతే నేను దిగాను మెట్ల మార్గం నుంచి. ఇక్కడైతే మనకి ఈ లొకేషన్ అయితే కనిపించింది. ఈ లొకేషన్ నుంచి కూడా మనకి బీచ్ వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. నేను మీకు చూపిస్తాను.
ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ లొకేషన్ మొత్తం కూడా. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే ఆదిత్య వ్యూ పాయింట్ అంట. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది. నెక్స్ట్ మనం కొంచెం ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఇదైతే కైలాసగిరి అవుట్ గేట్. అవుట్ గేట్ అంటే ప్రత్యేకంగా ఉంటుంది అనుకోకండి, ఇన్ గేట్ పక్కనే ఉంటుంది అవుట్ గేట్ కూడా. ఎలా అయితే మనం రిటర్న్ అయితే రావాలి, అలా మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ డోర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, అలా బయటికి అనేది మనం వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. కైలాసగిరి పై లొకేషన్లు అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.